వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు కార్న్ఫ్లెక్స్తో లడ్డూ తయారీ విధానం ఈ వీడియో ద్వారా చూద్దాం. కార్న్ఫ్లెక్స్ ఒక డబ్బా కానీ రెండు డబ్బాలు కానీ తీసుకోండి. గ్లాస్ అయితే కనుక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకోండి. ఈ లడ్డూ తయారీకి పంచదార ఎక్కువ పట్టదు. ఒక హాఫ్ డబ్బా పంచదార తీసుకోవాలి. పంచదార మిక్సీలో పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పంచదార పౌడర్లోను యాలక్కాయలు కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి, జీడిపప్పు వేసుకొని కట్ చేసిన బాదం పప్పులు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కార్న్ఫ్లెక్స్ ఇన్స్టెంట్ది కాబట్టి వేయించక్కర్లేదు, కానీ మేము మరింత రుచి కోసం వేపుతున్నాము. ఇలా కార్న్ఫ్లెక్స్ కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లో ఇలాగ పంచదార యాలక్కాయలు వేసి పౌడర్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లెక్స్ కూడా వేసుకొని పౌడర్ అయిన తర్వాత ఆ పౌడర్ కూడా బౌల్లో వేసుకొని జీడిపప్పు బాదం పప్పు కూడా వేసి ఈ పప్పులు లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. పంచదార పౌడరు ఇలా కార్న్ఫ్లెక్స్ పౌడరు రెండు ప్లేట్లో వేసుకొని లడ్డు తయారీకి నెయ్యి సరిపడా వేసుకోండి. చిన్నపిల్లలు పాలల్లోనూ తిండ్ర కనుక కార్న్ఫ్లెక్స్ ఇలా లడ్డూ తయారు చేసి పెట్టండి. ఇది చాలా హెల్దీ ఫుడ్. కార్న్ఫ్లెక్స్తోనూ లడ్డూ తయారీ విధానం మరో విధంగా ఉంది, నెక్స్ట్ వీడియోలో పెడతాము. ఇలా లడ్డు తయారు చేసుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి, అప్పుడు గట్టి పడతాయి లడ్డు. ఈ వీడియో కనుక మీకు ఈ హెల్దీ స్వీట్ మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.